చాలామంది ప్రొటెస్టెంట్ బోధకులు ఈ రోజుల్లో క్యాథలిక్ చర్చ్ను టార్గెట్ చేసుకొని రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు, అభియోగాలు మోపుతూ ఉంటారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది పరిశీలించినట్లయితే వాళ్ళు చేసేవన్నీ కూడా నిరాధార ఆరోపణలు అని చాలాసార్లు మనం వీడియోల ద్వారా కూడా ఆన్సర్ ఇచ్చాం వాళ్ళకి. అయినప్పటికీ ఈరోజు మనం ఏం చర్చించబోతున్నామంటే, అసలు ఈ ప్రొటెస్టెంట్స్ అనే వాళ్ళు ఎందుకని ఆరోపణలు చేస్తారు, అవి కరెక్ట్ కాదు అని తెలిసినప్పటికీ ఎందుకని అట్లాంటి ఆరోపణలు చేయడానికి ముందుకొస్తారు అనేటువంటి మెంటాలిటీని నేను స్టడీ చేశాను. కొంతమంది బోధకులతో మాట్లాడాను, కొంతమంది ప్రత్యేకించి కథోలిక వ్యతిరేకులతోనే ఫోన్లు చేసి, సో అంటే నేను ఈ విషయం చెప్పలేదు వాళ్ళకి, బట్ వారి యొక్క మెంటాలిటీని అబ్జర్వ్ చేయడానికి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయాన్ని పరిశీలించేందుకు వారితో మాట్లాడాను. మాట్లాడేటువంటి క్రమంలో వారి మెంటాలిటీని బట్టి కొన్ని విషయాలు నేను అర్థం చేసుకున్నాను. సో ఇవి 100% నేను అర్థం చేసుకున్నవి రైట్ అని నేను చెప్పట్లేదు, బట్ నేనేం అర్థం చేసుకున్నాను అనే విషయాన్ని మీ ముందు పెట్టాలి అని నేను భావిస్తూ ఉన్నాను. సో ఇందులో ప్రత్యేకించి నేను 5 విషయాలను అబ్జర్వ్ చేశాను. 5 విషయాలను మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తూ వెళ్తాను. సో అందులో ఏది కరెక్ట్ అని అనిపిస్తే మీరు దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కరెక్ట్ అనిపించకపోతే దాన్ని మీరు ఖండించవచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను కూడా. సో మొట్టమొదటి రీజన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జెన్యున్గా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక బోధకుడికి యేసుక్రీస్తుని మాత్రమే వాళ్ళు పూజిస్తారు ప్రొటెస్టెంట్స్ అనేది వాళ్ళలో తెలుసు, బట్ కథోలికుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మరీ తల్లిని పూజిస్తారనేటువంటి డౌట్ వాళ్ళల్లో ఉంది. సో అది జెన్యున్ డౌట్ ఉంది కొన్నిసార్లు, అంటే వాళ్ళకి తెలియదు వీళ్ళు మరీ తల్లిని పూజించరు, విగ్రహాలను పూజించరు అనే విషయం వాళ్ళకి తెలియదు. బట్ బయట బాహాటంగా కనిపించే సిచ్యువేషన్స్ని బట్టి, అంటే మరీ తల్లి దగ్గర ఇట్లా చేతులు కట్టుకొని నిలబడి ఉంటాం, ఓ వీళ్ళు మరీ తల్లిని పూజిస్తున్నారు, స్వరూపాల దగ్గర మనం చేతులు కట్టుకొని ప్రేయర్ చేస్తుంటాం, సో ఓకే వీళ్ళు వీటిని పూజిస్తున్నారు అనేటువంటి ఒక బేసిక్ అండర్స్టాండింగ్కి వచ్చింటారు. అది జెన్యున్, వాళ్ళు మనసులో ఎటువంటి భావాలు లేకుండా వాళ్ళు చూసిన దాన్ని బట్టి వీళ్ళు తప్పు చేస్తున్నట్టున్నారే, బైబిల్లో ఇలా లేదు కదా అని భావించి జెన్యున్గా చెప్పే వాళ్ళు ఉంటారు. సో అది 1 కేటగిరీ. వాళ్ళ మెంటాలిటీ సాధారణంగా మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు నిజంగానే ఆ భావన అనేది ఉంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సరే, వాళ్ళకి ఆన్సర్ తెలిసిన తర్వాత ఎలా రెస్పాండ్ అయ్యారనేది సెకండరీ థింగ్, బట్ వాళ్ళు జెన్యున్గా ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం దానికి ఆన్సర్ ఇవ్వాలి, అది అంతవరకు యాక్సెప్టబుల్. ఇక రెండవదిగా నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, హార్టెడ్ బై నేచర్, అంటే వాళ్ళకి సాధారణంగానే స్వతహాగానే వారిలో ఆ హ్యాట్రెడ్ అనేది ఉంది. హ్యాట్రెడ్ ఇన్ ద సెన్స్ ద్వేషం అనేది ఎందుకుందో తెలియదు వాళ్ళకి, బట్ ఆ ద్వేషం అనేది ఉంది. సో అది ఉదాహరణకి ఎట్లా చెప్పొచ్చు అంటే, మరీ తల్లి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కథోలికులు మరీ తల్లిని గౌరవిస్తారు కాబట్టి వీళ్ళకు మరీ తల్లి అంటే కోపం. మరీ తల్లి మీద వ్యక్తిగతంగా వాళ్ళ కోపం లేదు, లేదా మరీ తల్లి బైబిల్లో తప్పు చేసినట్టు ఇదిగో పలానా చోట తప్పు చేసిందని రాశారు అని వాళ్ళు ప్రూవ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర విషయాలు ఏం లేవు. రేపు ఇప్పుడు యేసుక్రీస్తు పైకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు, అయ్యా నువ్వెందుకు మరీ తల్లిని ద్వేషించావని అడుగుతాడు, వాళ్ళకి ఆన్సర్ దొరకదు. ఎందుకంటే అక్కడ ఆన్సర్ ఏంటంటే, వీళ్ళకి క్యాథలిక్స్ అంటే పడదు, ప్రొటెస్టెంట్స్కి క్యాథలిక్స్ అంటే పడదు, క్యాథలిక్స్ పడదు కాబట్టి మరీ క్యాథలిక్స్ దేన్నైతే ప్రేమిస్తారో అవన్నీ వీళ్ళు ద్వేషిస్తారు. సో ఇప్పుడు మరీ తల్లి అంటే క్యాథలిక్స్కి ఇష్టం కాబట్టి ప్రొటెస్టెంట్స్కి ద్వేషం, ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. అదనే కాదు, వీళ్ళు పర్టికులర్లీ ఈ కేటగిరీలో హ్యాట్రెడ్ బై నేచర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ద్వేషిస్తారు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నేను పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను, జయశాలి అనేటువంటి ఒక బోధకుడు ఉన్నాడు, జయశాలి పీడి సుందర్రావు అని. జయశాలి అనేది టైటిల్ మరి ఆయన పెట్టుకున్నాడు, ఎవరన్నా ఇచ్చారు నాకు తెలీదు. సో జయశాలి పీడి సుందర్రావు అనేటువంటి ఒక బోధకుడు ఉన్నాడు. సో ఆ బోధకుడు అతను అన్ని రైట్ థింగ్స్ చెప్తాడా అన్ని రాంగ్ థింగ్స్ చెప్తాడా అనే జోలికి నేను వెళ్ళట్లేదు, బట్ నేను చూసినటువంటి ఒక వీడియో చెప్తున్నాను. ఆయన ఏంటంటే, ప్రతి ఒక్కరిని తిడతాడు, ఆ బోధకుడు ఈ బోధకుడు అనే తేడా లేదు, క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్ అనే తేడా లేదు, లేదా తన దగ్గర నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు బయట వేరే కుంపటి పెట్టుకున్న వాళ్ళు, సో వాళ్ళని తిడతాడు. సో అతను ఎవరిని వదలలేదేమో, అతని గురించి ఒక వీడియో కూడా ఎవరో పెట్టారు యూట్యూబ్లో, మేబీ మీరు యూట్యూబ్లో వెతికితే దొరకవచ్చు అతనిది. ఇంతకుముందు నేను ఇప్పుడు చాలా కాలం క్రితం చూశాను, కల్వరి సతీష్ కుమార్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇంకా మిగిలిన కింద వరకు ఆయన దగ్గర పనిచేసి వెళ్ళిపోయినటువంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు అందరినీ తిడుతూనే ఉంటాడు ఆయన. సో అది హార్టెడ్ బై నేచర్, అది అతని గుణంలో ఉంది కాబట్టి అది మాటల ద్వారా వ్యక్తమైంది. ఆ మాటల ద్వారా వ్యక్తం చేయడానికి బైబిల్ను ఉపయోగించుకున్నాడు, అంటే అతనిలో ద్వేషం ఉంది, ద్వేషాన్ని బయటకు చూపించాలి, చూపించడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు, అది బైబిల్, అది
రాంగ్. సో ఇంకొక రీజన్ ఏంటంటే హ్యాట్రెడ్ బై పాపులారిటీ. ఇప్పుడు ఉదాహరణకి సతీష్ కుమార్ అంటే చాలామంది బోధకులకు అసూయ. ఎందుకని? సతీష్ కుమార్ దగ్గరికి కొన్ని వేల మంది వస్తున్నారు లేదా లక్షల మంది వస్తున్నారు. అదేవిధంగా క్యాథలిక్ చర్చ్ అంటే ప్రొటెస్టెంట్లకి ద్వేషం. ఎందుకని? క్యాథలిక్ చర్చ్ దగ్గర ఆల్మోస్ట్ 150 crore 150 కోట్ల మంది క్యాథలిక్స్ ఉన్నారు. సో క్యాథలిక్ చర్చ్లో ఇంతమంది ఉండడం అనేది ప్రొటెస్టెంట్స్కి ఇష్టం లేదు. అందువల్ల ఏం చేస్తారు, చివరికి 150 మంది అనుచరులు ఉన్నటువంటి ఒక పాస్టర్ కూడా 150 కోట్ల మంది ఉన్నటువంటి క్యాథలిక్ చర్చ్ని విమర్శిస్తాడు. ఎందుకనంటే అది హ్యాటెడ్ బై పాపులారిటీ. ఇతనికి ఎక్కువ పాపులారిటీ ఉంది, సతీష్ కుమార్కి ఎక్కువ పాపులారిటీ ఉంది, క్యాథలిక్ చర్చ్కి ఎక్కువ పాపులారిటీ ఉంది, ఫలాని బోధకుడికి ఎక్కువ పాపులారిటీ ఉంది. ఆ పాపులారిటీని చూసి వీళ్ళకి కోపం వస్తుంది. సో అదొక రీజన్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రజలను లాక్కోవడానికి. ఇప్పుడు సాధారణంగా ప్రొటెస్టెంట్ పాస్టర్లు మొత్తానికి ఎక్కడి నుంచి జనాలు వస్తారు? రెండు సోర్సుల నుంచి రావాలి. ఒకటి, కంప్లీట్గా క్రిస్టియానిటీతో సంబంధం లేనటువంటి హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఇతర ఏ మతాలైనా కానీ ఆ మతాల్లో నుంచి జనాలు ఆ పాస్టర్ దగ్గరికి రావాలి. లేదా సెకండరీ థింగ్ ఏంటి, క్రిస్టియన్ డినామినేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఏవి క్యాథలిక్ దగ్గర నుంచి మొదలుకొని XYZ అనేటువంటి సంఘం వరకు కూడా అన్నీ ఉన్నాయి. సో వాటిల్లో నుంచి ఎవరినో ఒకరిని లాక్కోవాలి. ఈ రెండు సోర్సుల నుంచే జనాలు దీంట్లోకి వస్తారు. సో అలా రావాలన్నప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటి మీద బురద జల్లాలి. ఏ విధంగా బురద జల్లాలి, అయ్యా మీ మతాలన్నీ తప్పు, మీ మతాల్లో ఉన్న దేవుళ్ళు తప్పు, అసలు మీరు వెళ్తున్నటువంటి మార్గమే తప్పు అని ఇతర మతాల మీద వేస్తారు. ఇక ఈ మత ఈ డినామినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు, ఇదిగో మీ పాస్టర్ ఇట్లా చిన్నవాడు, మీ పాస్టర్ దగ్గర ఉంటే మీకు మీరు చనిపోయినప్పుడు శవం పెట్టి రాదు, లేదా మీరు మీ బర్త్డేలకు బర్త్డే కేక్ రాదు, ఇట్లాంటి డినామినేషన్స్ దగ్గర ఇట్లాంటివి ఉపయోగించుకుంటారు. క్యాథలిక్ చర్చ్ దగ్గరికి వచ్చేసరికి ఏమి ఉపయోగిస్తారు, వీళ్ళు మరీ తల్లిని పూజిస్తున్నారు, వీళ్ళు యేసుక్రీస్తును పూజించట్లేదు, విగ్రహాలను పూజిస్తున్నారు, వీళ్ళ దగ్గర బాప్తిజం అనేది చిన్నపిల్లలకి ఇస్తున్నారు అది ఇవ్వకూడదు, ఇట్లా రకరకాల రీజన్స్ చెప్తారు. సరే అవి బైబిల్కల్గా ఎంతవరకు ట్రూత్ అనే విషయం నేను ప్రత్యేకంగా ఆల్రెడీ చర్చించాను, వీటన్నిటికి ఆన్సర్స్ ఇచ్చాను. నేను పైన ప్లేలిస్ట్లు ఇస్తాను, బాప్టిజం అంటే ఇదిగో బాప్టిజం ప్లేలిస్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది, తర్వాత క్యాథలిక్ ఆన్సర్స్ ఇస్తే క్యాథలిక్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు తర్వాత అయినా కూడా వాటిలోకి వెళ్ళి ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు సోర్సుల నుంచే జనాలు వీళ్ళ దగ్గరికి రావాలి. వీళ్ళ దగ్గరికి రావడానికి ఆ రెండు సోర్సులు తప్ప ఇంకో సోర్స్ లేదు, కాబట్టి ఇతర మతాలు రాంగ్ అని చెప్పి వాళ్ళ నుంచి లాక్కుంటారు. ఈ డినామినేషన్స్ దగ్గర ఉన్నటువంటి లూప్ హోల్స్ లేదా అక్కడ ఉన్నటువంటి మైనస్లు చూపించి వాళ్ళని లాక్కుంటారు. సో ఇట్లా ప్రజలను లాక్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో. సో ప్రజలను ఎందుకు లాక్కోవాలనుకుంటారు, ఇది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ మెంటాలిటీ అనేది మనకు అర్థమవుతుంది. ప్రజలను లాక్కోవడానికి రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి, జెన్యున్గా వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళాలి అనేటువంటి అభిప్రాయం అనేది ఒకటి ఉంటుంది వారిలో. రెండోది, అక్కడ ఒక నేచర్ ఉంటుంది, అదేంటంటే నా పాపులారిటీ పెరగాలి, లేదా నాకు వచ్చేటువంటి డబ్బు పెరగాలి, నా ఇన్కమ్ పెరగాలి, దశంభాగాలు పెరగాలి. సో నిజంగానే పరలోకానికి తీసుకువెళ్దాం అనేటువంటి ఆ ఒరిజినల్ థాట్ ఎవరిలో ఉంటుందో వారిని కండెమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగానే వాళ్ళ మనసవాచ కర్మన దాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి మనం దాన్ని క్వశ్చన్ చేయలేం. బట్ రిమైనింగ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, దశంభాగాలు పెరగాలి, నాకు అనుచరులు పెరగాలి, నా ఫాలోయింగ్ పెరగాలి, ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తే నా అభిమానులు వచ్చి వాళ్ళ మీద దాడి చేయాలి, సో ఇట్లాంటి ఆలోచనలు ఎవరైతే ఉంటాయో అవి బయట పడవు, ముందే చెప్తున్నా. ఎందుకంటే అది బయటకు కనిపించదు. ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో ట్రంప్ తీసుకోండి. ట్రంప్ ఏమన్నాడంటే మీరు క్యాపిటల్ హిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దాడి చేయొద్దండి అన్నాడు. అక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, వెళ్ళి దాడి చేయండి అని వాళ్ళ అభిమానులకు పిలుపునిచ్చాడు. సో అక్కడ వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే దాడి చేయొద్దు అన్నారు. కానీ అభిమానులు అందరూ ఏం అర్థం చేసుకున్నారు, ట్రంప్ మనసులో ఉన్నటువంటి ఒరిజినల్ మాటను అర్థం చేసుకుని వెళ్ళిపోయి క్యాపిటల్ హిల్ మీద దాడి చేశారు. సో అమెరికా మొన్న ఎలక్షన్స్లో అది జరిగింది, ఇప్పుడు జనవరి సమయంలో అనుకుంటా. సో అది జరిగింది. సో అట్లాగే వీళ్ళు ఓపెన్ అవ్వరు ఆ విషయంలో, బట్ ఒరిజినల్గా మనసుల్లో అది ఉంటుంది, అది బయటికి రాదు. అది ఎప్పుడు బయటకు వస్తుందంటే రేపు అందరం చచ్చిపోయిన తర్వాత పైకి పోతాం, పైకి పోయినాక దేవుడు తీర్పు తీర్చే సమయంలో అవునయ్యా సృజన్ సెగేవ్ ఇదిగో నువ్వు ఈ పని చేయడానికే ఇట్లా నువ్వు ఇట్లా చేసావు అనేది అక్కడ సినిమా వేసి చూపిస్తాడేమో. అట్లా వేసి చూపిస్తాడనేది ఒరిజినల్గా నేను అనట్లేదు, మళ్ళీ సినిమాలు అనుకోవద్దు. సో ఇక్కడ విషయం ఏంటంటే దేవునికి మన మనసులో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ థాట్ అనేది దేవునికి తెలుసు. సో ఆ థాట్ను ఉపయోగించుకొని దేవుడు మనల్ని జడ్జ్ చేస్తాడు, బయటికి చేసేటువంటి కార్యాలను బట్టి కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
ఇక లాస్ట్ది చూసినట్లయితే ఐదోది నేమ్ అండ్ ఫేమ్. దీని గురించి ఆల్రెడీ ఈ ఫోర్త్ పాయింట్లోనే కొద్ది మేర చర్చించాము. సో వీళ్ళకు ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. పైకి ఏంటంటే అఫీషియల్గా బాగా కనిపిస్తారు. ఒక బోధకుడు నిజంగానే ఇతను దైవ సేవ కోసం పోరాడుతున్నాడు, అసలు ఇతనిలో ఇంకా ఏ మైనస్సు లేదు, చూస్తే గీస్తే ఇట్లాంటి బోధకుడినే చూడాలి, ఇట్లాంటి బోధకుడి మాటలు వినాలి, ఇలాంటి బోధకుడినే అనుసరించాలి అని అనుకుంటారు. బట్ ఆ బోధకుడి హిడెన్ ఎజెండా అనేది వేరుగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కోట్లాది మంది ఫ్యాన్స్ మాకు రావాలి, కోట్లాది మంది నన్ను అనుసరించాలి, కోట్లాది మందిలో నేను పాపులర్ అవ్వాలి, నేమ్ తెచ్చుకోవాలి, ఫేమ్ తెచ్చుకోవాలి. సో నేమ్ అండ్ ఫేమ్ ఆటోమేటిక్గా వస్తే దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఉదాహరణకి పోప్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అక్కడ కార్డినల్స్ నుంచి ఒక పోప్ అనేటువంటి వ్యక్తి ఎన్నికవుతాడు. సో కార్డినల్స్ అక్కడ ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 200 మంది ఉంటారు. సో 200 మందిలో ఎవరు అవుతారో తెలియదు పోప్. సో అక్కడ పోటీ అనేది చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఈరోజు సంఘాల్లో ఏమవుతుంది, ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ఇద్దరో కుమారులు ఉంటారు. ఆ కుమారులకే ఈ సంఘ కాపర్ల యొక్క బాధ్యతలనే వస్తాయి. సో ఆ కుమారులు ఇద్దరి మధ్యనే అక్కడ పోటీ ఉంటుంది. ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎలా ప్రమోట్ చేయాలా అని ఆలోచిస్తారు. ఇప్పుడు బోధకులు కదా, వాళ్ళకి ఏదైనా మీటింగ్స్ వచ్చినప్పుడు బోధకుడు ఎటో వెళ్ళిపోతాడు, బోధకుడి వైఫ్ ఉంటుంది, బోధకుడి వైఫ్ అక్కడికి ఎక్కేసి పీఠం ఎక్కేసి స్టేజ్ ఎక్కేసి ప్రసంగాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ స్త్రీ జాతిని ఉద్ధరిద్దాము, స్త్రీ ద్వారా ప్రసంగాలు ఇద్దామనేది రీజన్ కాదు. అక్కడ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క సంఘం అనేది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోకుండా కాపాడుకోవటానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఏదైనా తప్పు ఉంటే నాకు సూచించండి, దాన్ని సరిదిద్దుకోవడానికి నేను ఏమాత్రం వెనుకంజ వేయను. థ్యాంక్ యూ.